రాష్ట్ర ఆడపడుచులకు మే 17 నుండి 31 వరకు విజయవాడ ఎన్విఆర్ వారి అతిపెద్ద సమ్మర్ సేల్ వజ్రాభరణాలు స్వర్ణాభరణాలపై కూల్ కూల్ ఆఫర్ 916 హెచ్ఓఐడి హారాలు మరియు నెక్లెస్లపై 0% వాల్యూ యాడెడ్ అనగా తరుగు మజూరి రాళ్ల చార్జీలు పూర్తిగా ఉచితం మన ఎన్విఆర్ జ్యువెలర్స్ లో ఇంటర్నేషనల్ ల్యాబ్ సర్టిఫైడ్ వివిఎస్1 ఈఎఫ్ క్వాలిటీ డైమండ్ ఆభరణాలపై తరుగు పూర్తిగా ఉచితం ఒక క్యారెట్ 54999 రూపాయల నుండి ప్రారంభం ఇంకా మజూరి కేవలం గ్రాముకు 999 రూపాయలు మాత్రమే మన ఎన్విఆర్ జ్యువెలర్స్ లో మీ సేవింగ్స్ కోసం ప్రత్యేక గోల్డ్ అండ్ మనీ ప్లాన్స్ కుబేర లక్ష్మి స్వర్ణ లక్ష్మి 999 గోల్డ్ ప్లాన్స్ కలవు 2400 చిత్రపాడుగుల్లో ఎన్విఆర్ గోల్డ్ డైమండ్స్ అండ్ ప్లాటినం జైహింద్ కాంప్లెక్స్ ఎఫ్ఎం ప్లాజా సెకండ్ ఫ్లోర్ గవర్నర్ పేట విజయవాడ ప్రొప్రైటర్ ఎన్ బాలు బీటెక్ మరి హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు వాళ్ళని దాడి చేస్తారని మీకు తెలిసినప్పుడు ప్రతిసారి గవర్నమెంట్ మిమ్మల్ని మాత్రమే ఎందుకు ఇట్లా హౌస్ అరెస్ట్ చేస్తుంది? మిగతా చాలా ప్రతిపక్ష పార్టీ నేతలు ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కొట్లాడితే ప్రజల ఆదరణ ఉంటుంది కాబట్టి. అదే కేసీఆర్ గారికి భయం. గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిండు, ఆర్ఎస్ ప్రణ్ కుమార్ పాదయాత్ర చేసిండు, బండి సంజయ్ పాదయాత్ర చేసిండు. వాళ్ళకి ఎవరికి లేని ఆంక్షలు కేవలం షర్మిలకు మాత్రమే ఎందుకు అడ్డొస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళ మీద నడిస్తేనే పాదయాత్ర అంటారు. ఓకే, చిత్తశుద్ధితో పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాత్రమే అని ప్రజలు గ్రహించారు కాబట్టి, ప్రజలు ఆదరించారు కాబట్టి కేసీఆర్ అది ఇంత దడగొడుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ప్లీజ్ పోలీస్ ప్లీజ్ బ్యాకప్ ప్లీజ్ అలావస్ టు గో ప్లీజ్ గివ్ అస్ ద సెక్యూరిటీ వి నీడ్ ప్లీజ్ టేక్ దోస్ బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ హు ఆర్ సేయింగ్ దట్ దే విల్ క్రియేట్ అ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ప్లీజ్ టేక్ దెమ్ ఇన్ టు కస్టడీ. పోలీసులకు ఆరాధిస్తూ ఒక వినూత్నమైనటువంటి ప్రొటెక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు శర్మిల గారు. మనం విజువల్స్ లో చూడొచ్చు తమను అడ్డుకునేటువంటి పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో గద్దెల్లి పర్యటనకు వెళ్ళినటువంటి శర్మిల పోలీసులకు హారతిచ్చి అంటే పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నటువంటి అంశాన్ని ఇండైరెక్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్ చూడొచ్చు ఏమైనా ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన గతంలో చాలాసార్లు అంటే రాష్ట్రంలో చాలామంది ప్రతిపక్ష పార్టీ నేతలు చేసినటువంటి ప్రొటెస్టులకు ఇక్కడ కూడా ఇంతటి నిర్బంధం లేదన్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గజ్వేలిలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల్ని ఎవరైనా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారా? ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? May you live long and may you perform your duties as you had promised to the people of Kerala. చూడొచ్చు చూడొచ్చు విజువల్స్ లో చూసినటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కంప్లీట్ గా పోలీసులు చేసినటువంటి అంశానికి సంబంధించి షర్మిల వినూత్న తమకు అనుమతి ప్రజా సమస్యల మీద కేవలం గజ్వేలి దళిత బంధుని అమలు చేస్తున్నామని చెప్తున్నటువంటి దళిత బంధుని అప్లై చేస్తున్నామని చెప్పేసి అమలు చేస్తున్నామని చెప్పేసి పోలీసులను దీవిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఏదైనా స్క్రీన్ పైన చూడవచ్చు. ఇది పోలీసులు వ్యవహరించిన ప్రభుత్వాల కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఈ ప్రభుత్వం ఉండదు,
బయట కాదు ఇంకా బయటకు రాలేదు లోపలనే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు లోపల కూడా అంత పోలీసులకు శర్మలకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది బయటకు రాకుండా అడ్డుకోవడంతో శర్మల హారతి పళ్ళని తీసుకొచ్చి పోలీసులకు హారేస్తున్నటువంటి విషయాలు మనం చూడొచ్చు పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో అన్నది లేదు అన్నది ఇవ్వము అని ఇచ్చాడా ఇప్పుడు దళిత బంధు అంటున్నా ఇస్తున్నాడా ఎంతమందికి ఇచ్చాడు ముఖ్యమంత్రి సరిగ్గా పరిపాలన చేస్తే అసలు మేము కొట్లాడాల్సిన అవసరమే లేదు 3800 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతిరోజు కేసీఆర్ చేసిన అవినీతి అయితేనేమి కేసీఆర్ గారు ఎన్ని మాటలు తుంగలో తొక్కాడో ఎంత ప్రజలను మోసం చేశాడో ఎట్టి చూపడానికే చేశారు నిరుద్యోగుల కోసం 40 రోజులకు పైగా నిరాహార దీక్షలు చేశారు ఎందుకు చేశారు ఆఖరికి జైల్లో కూడా పెట్టాడు నిరుద్యోగుల కోసం కొట్లాడుతుంటే ఎందుకు చేశాం ఇదంతా ప్రజల కోసం నిలబడటం కోసమే చేశాం కదా ప్రజల తరపున పోరాటమే కదా ఇదంతా ఈ రోజు కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం నుంచి వినతి పత్రం వచ్చింది మరి అయినా కూడా మేము పోకపోతే మేము రాజకీయాలకు ఏం న్యాయం చేసినట్టు మేము ప్రజల తరపున కొట్లాడనట్ట అసలు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో సమస్య ఉంది అంటే ఎవరు పోవాలి అక్కడికి ముఖ్యమంత్రి పోవాల్సిన పని లేదా ముఖ్యమంత్రి పోయిండా ఎంతమంది దళితులకు ఎంత మేలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చూశాడా ముఖ్యమంత్రి పోకపోగా ప్రతిపక్షాలు పోవాలనుకుంటే అది కూడా ఆ నియోజకవర్గ ప్రజలే వినతి పత్రం రాసి మమ్మల్ని ఆహ్వానిస్తే మమ్మల్ని ఎందుకు పోనివ్వడం లేదు ఇది అన్యాయం కాదా ఇది కేసీఆర్ నియంత పాలన కాదా ఇది తాలిబాన్ల రాష్ట్ర సమితి కాదా ఇది బందిపోట్ల రాష్ట్ర సమితి కాదా దీనికి మళ్ళీ పోలీసులు వత్తాసు పోలీసులు ఉన్నది ఎందుకండి ప్రజల తరపున కొట్లాడుతున్న వాళ్ళని అడ్డుకోవడానికి ఉన్నారా పోలీసులు ఎందుకున్నారు పోలీసులు పోలీసులు ఉన్నది ప్రజల కోసం కాదా అసలు మేము గేట్లో నుంచి బయటికి వెళ్తుంటేనే అసలు ఈ ఆడోళ్ళు వచ్చి ఇంత దగ్గరగా నిలబడ్డారు ప్రొవోక్ చేయడం కాదా అది నా చేయి పట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది నీకు ఎందుకు పట్టుకున్నావు రాజశేఖర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ ఒక రోజున తెలుగునా ప్రతిపక్షం ఉన్నప్పుడు పోలీసులు ఇలా తొత్తుల్లా కేసీఆర్ కోసం పనిచేయడం మానుకోవాలి ఏమిటి అన్యాయం పోలీసులు నిలదీస్తున్నాం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తారు అని మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటుంటే మరి వాళ్ళని అదుపులోకి తీసుకోకుండా మమ్మల్ని ఎందుకు అదుపులో తీసుకుంటున్నారు అక్కడ ఒక్కరినైనా అదుపులోకి తీసుకున్నారా ఎవరిని అదుపులోకి తీసుకున్నారో పేర్లియండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించే వాళ్ళని అదుపులోకి తీసుకోకుండా ప్రజల తరఫున మేము కొట్లాడతామంటే మమ్మల్ని అదుపులోకి తీసుకుంటారా కట్టెలను కర్రలు తీసుకొని పోతున్నామా మహా అయితే అక్కడికి వెళ్ళి మీడియాతో మాట్లాడతాం అంతే కదా దానికి కూడా అంత భయం అయితే